కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం వేదురుగట్ట గ్రామ శివారులో రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ తో కలిసి ప్రకృతి వనంలో మొక్కలు నాటి దానికి కేసీఆర్ వనంగా నామకరణం చేశారు. కేటీఆర్ జన్మదిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మొక్కలు నాటినట్లు, మరో 1 కోటి మొక్కలు నాటి 3 కోట్ల మొక్కలకు చేరువలో ఉన్నామని, వేదురుగట్ట గ్రామ శివారులో 173 ఎకరాల్లో ఉన్న వనానికి కేసీఆర్ వనంగా నామకరణం చేశారు. ఈ వనాన్ని ఈకో పార్కు గా తయారు చేస్తామని రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నా సొంత నియోజకవర్గం ఎమ్మెల్యే గారు రవణ ఇక్కడికి నన్ను ఆహ్వానించడం జరిగింది. ఐ వెరీ హ్యాపీ రవణ. కేసీఆర్ గారి పేరున చేపడుతున్న ఈ కేసీఆర్ వనాన్ని ఈరోజు ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. హ్యాపీ ఫర్ దట్. నేను కోరుకుంటున్నది ఏంటంటే, ఇదంతా కూడా వెదురుగట్ట తిరిగి చూడడం జరిగింది. 173 ఎకరాలుగా భాగంగా గత 2 సంవత్సరాలుగా దీన్ని డెవలప్ చేస్తూ వస్తున్నారు మా ఎమ్మెల్యే గారు. ఇప్పుడు ఇంకొక 25 ఎకరాలు మిగిలి ఉందని చెప్పినారు. అది కూడా ఈ సంవత్సరం దాన్ని కూడా టేకప్ చేశారు. దీన్ని ఖచ్చితంగా ఒక మంచి ఈకో పార్క్గా డెవలప్ చేయాలని వారు కోరడం జరిగింది. నా వల్ల అయ్యే ప్రతి పని, గవర్నమెంట్ సైడ్ నుండి కానీ ప్రైవేట్గా కానీ, దీన్ని ఒక అద్భుతమైన ఈకో పార్క్గా డెవలప్ చేసి కాన్స్టిట్యుయెన్సీకి, తద్వారా అందరికి కూడా మేము గిఫ్ట్గా ఇవ్వదలుచుకున్నాం. కేటీఆర్ గారి బర్త్డే గిఫ్టే అనుకుందాం దీన్ని. మేము ఖచ్చితంగా దీన్ని టేకప్ చేస్తామని హామీస్తాం. కోసం గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ కేసీఆర్ గారు ఏ విధంగా భరోసా ఉన్నారు, భవిష్యత్తు తెలంగాణ కోసం గౌరవ కేటీ రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వారు మా నియోజకవర్గానికి రావడం, వెదురుగట్టలో సుమారుగా 180 ఎకరాల స్థలంలో ఒక అడవి వృక్ష సంపదను పెంచడం కోసం వారి వల్ల మొక్కలు నాటడం కోసం రావడం అనేది చాలా సంతోషకరం. మరి మరొకసారి గౌరవ కేటీ రామారావు గారికి, మున్సిపల్ అండ్ ఐటీ శాఖ మంత్రికి, మా నియోజకవర్గ మనోడు వారు, మరి ఈ సందర్భంగా వారికి శుభాకాంక్ష తెలియజేస్తూ